సిద్దిపేట జిల్లా దుబ్బాక మెరుగండి మండలాల్లో 515 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా రైతు సంక్షేమంతో పాటు పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు ఆసరా పెంచను కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను మరింత అభివృద్ధి చేద్దామని రామలింగారెడ్డి ఆలోచనను అనుసరిద్దామని అభివృద్ధి చేసుకుందామని మంత్రి కోరారు. గవలో కూడా నేను ఊహించలేదు. ఇది నిజంగా నాకైతే వ్యక్తిగతంగా చాలా బాధగా ఉంది. 20 ఏళ్ల నుంచి మేమిద్దరం కూడా అనేక కార్యక్రమాలు ఉద్యమాల్లో అరెస్టుల్లో జైల్లో అసెంబ్లీలో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి కార్యక్రమంలో కూడా ఒక అన్నదమ్ముల్లాగా చాలా రోజులు కలిసి పనిచేసినాం. నిజంగా ఆయన లేకుండా నేను ఈ వేదిక మీద నిలబడియాలి అధికారికంగా కార్యక్రమంలో పాల్గొంటున్నా అంటే ఎంతో దుఃఖంగా ఉంది, బాధగా ఉంది. ఇవాళ ఈ చెక్కులు మీకు ఇస్తున్నామంటే ఈ చెక్కులు కూడా రామలింగారెడ్డి సంతకం పెట్టిన చెక్కులు, ఆయన పాపం జీవితంలో చివరిగా పెట్టిన సంతకాలు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే సర్టిఫై చేస్తారు. ఇది నా నియోజకవర్గం, వీళ్ళు అర్హులే, వీళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పి ఎమ్మెల్యే సంతకం మీదనే ప్రభుత్వం చెక్కులు తయారు చేసి మనకి ఇస్తుంది. బహుశా ఆయన జీవితంలో చివరి రోజుల్లో పెట్టినటువంటి సంతకాలు, ఆయన సంతకాలు పెట్టి మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆయన లేకుండా నేను ఈరోజు పంచడం అనేటువంటిది నిజంగా నాకు ఒక బాధగా. అంతే తప్ప దిగుబడి మాత్రం పెరిగేటువంటి అవకాశం ఉండదు. మా గౌరవ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ రైతులను ఎడ్యుకేట్ చేసి ఆ మోతాదుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిన విధంగా వాడాలి తప్ప ఎక్కువ వాడడం వల్ల ఉపయోగం ఉండదనేటువంటి విషయాన్ని కూడా దయచేసి మీరు రైతుల దృష్టికి తీసుకోకపోండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, యూరియా కానీ డిఏపీ కానీ ఎంతైనా ప్రభుత్వం పంపిస్తారు. కొంచెం ఇబ్బంది ఏదైనా ఉందంటే కరోనా వల్ల అమాలోలు ఎత్తుడు దించుడే లేకైతుంది తప్ప స్టాక్ లేక కాదు. అమాలోల సమస్య కొంచెం అక్కడక్కడ ఇబ్బంది ఉంది, బట్ అయినా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు దాన్ని మానిటర్ చేస్తూ ఉన్నాం. ఏ రకం కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం లేదు. అయితే అవసరం మేరకు వాడుకోండి, స్టాక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యాసంగి పంటకు ఇప్పుడేమో పెట్టుకుందాం అంత అవసరం లేదు. యాసంగి కావాల్సింది మళ్ళీ యాసంగి పంటకు కూడా మనకు సీనియర్ నాయకులు కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మన ఎంపీ ప్రభాకర్ దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అభివృద్ధిని మాత్రం మనం కొనసాగించి ముందుకు తీసుకొని పోదాం. మన కేసీఆర్ గారి ఆశీస్సులతో దుబ్బాకంటే వారికి చాలా ప్రేమ. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ అభివృద్ధిని మాత్రం అదే రకంగా ముందుకు తీసుకొని పోదాం. ఏ కార్యక్రమం కూడా ఆగదు. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా దయచేసి ఎంపీ గారి దృష్టికో నా దృష్టికో తీసుకురండి, ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించుకొని ముందుకు పోదామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అందరు కొంచెం దూరం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఈ పంపిణీ కార్యక్రమంలో వచ్చే ఇచ్చేసిన లబ్ధిదారులకు అందరికీ పేరు పేరు రాజు నమస్కారం. నిజంగా ఈరోజు చాలా బాధకరం. రామలింగారెడ్డి గారు లేని నోటును మనం పూర్చలేము, కానీ మరి ఆయన ఆశయాలను మాత్రం ఖచ్చితంగా మనం అందరం కలిసి మరి నియోజకవర్గాలు కానీ దుబ్బాకలు కానీ మరి ఆయన ఏదైతే కోరికలో ఆ కోరికలు నెరవేర్చడానికి మనం అందరం కలిసి పనిచేద్దామని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి ఇంత ఆలస్యం అయిపోయింది. మరి ఈరోజు ప్రాంతాన్ని అభివృద్ధిలో మరి మనం అందరం కూడా భాగస్వాములమై మరి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు రామలింగారెడ్డి గారు లేని నోటును మరి వ్యక్తిగతంగా అయితే మనం పిలిచలేము. మరి వారికి ఆత్మ శాంతించాలని భగవంతుని కోరుకుంటూ ఈ అందరి మరొకసారి పేరు పెడతాం.